నమస్తే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ఉద్యమానికి బాసరగా నిలబడిన వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్న వాళ్ళ సంఖ్య తక్కువనే కానీ అక్కడక్కడ ఉన్నది వాళ్ళు గడిచిన పద్దెనిమిది ఇరవై సంవత్సరాలుగా ఉద్యమంతోనూ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలతోనూ వాళ్ళు నిలబడిన వాళ్ళు దాంట్లో ఒకరు అనిల్ కుర్మాచలం ఆయన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిండు వాస్తవానికి అప్పుడే అతను ఇంటర్వ్యూ చేద్దామని అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది ఇవాళ ఆయనతో మాట్లాడుతున్నాం అంతర్జాతీయ స్థాయి ఎక్స్పోజరు సామాజిక రాజకీయ పరిణామాలను చెప్పగలరు దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమాన్ని దాని గతం భవిష్యత్తు వర్ధమానం ఈ అంశాలపైన కూడా తను చెప్పగలరు మంచి విద్యార్థికులు చదువుకున్న వాళ్ళు తెలంగాణ సినిమా రంగానికి సంబంధించింది అంతర్జాతీయ స్థాయిలో చూసుకున్నప్పుడు భారతదేశంలో వస్తున్న చాలా రకాల మార్పులు ఈ అన్ని అంశాలపైన మనం మాట్లాడుదాం నమస్కారం నమస్తే అండి బాగున్నారా అంతే మంచిదే మీరు ఇంగ్లాండ్ను ఇంగ్లాండ్లో నుంచి ఇక్కడికి సాధారణంగా అందరు ఇక్కడి నుంచి అక్కడ పోతే మీరు అక్కడ నుంచి ఇక్కడ రావడం ఏమిటి అంటే ఇక్కడ నుంచి అక్కడికి పోయినా బతుకు తెరువుకి కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళినా కానీ ఎట్లనైతే మనం మన కన్న తల్లిదండ్రులను మర్చిపోలేము అట్లనే మనకు అంటే ఇక్కడ ఉన్న మన ఈ భూమిని అంటే దీన్ని కూడా మనం మర్చిపోము సో ముఖ్యంగా తెలంగాణ నుంచి నేను అంటే ఇక్కడి నుంచి వెళ్ళే ముందే తెలంగాణ ఆకాంక్షలు తెలంగాణ ఉద్యమము కేసీఆర్ గారి నాయకత్వము తెలంగాణ భావజాలము ముఖ్యంగా అప్పుడు జయశంకర్ గారు చెప్తున్నటువంటి మాటలు భావజాల వ్యాప్తి అని ఇవన్నీ కూడా ఎందుకంటే నేను రెండు వేల ఒకటి నుంచి పార్టీతోటి అనుబంధంగా ఉన్నాను కాబట్టి నేను ఆ లండన్ వెళ్ళే క్రమంలో కూడా అవన్నీ కూడా నా మైండ్లో మనసులో అట్లనే ఉన్నాయి నేను వెళ్ళిన సంవత్సరం కూడా రెండు వేల తొమ్మిది సో రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో నేను లండన్కి వెళ్ళడం అందరికీ తెలుసు రెండు వేల తొమ్మిది అనగానే మళ్ళొకసారి మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక ముఖ్యమైన ఘట్టము కేసీఆర్ గారి నిరాహార దీక్ష ఇవన్నీ సో నేను వెళ్ళంగానే ఆల్రెడీ నా మైండ్లా మనసులో అంతా ఉన్నది నేను వెళ్ళంగానే నేను స్థిరపడే సమయం కూడా నేను అక్కడ తీసుకునేంత సమయం కూడా లేకుండా మరి నిజంగా నేను వెళ్ళి నాది నేను డబ్బులు సంపాదించుకొని నాది నేను మంచిగా ఉండడం అనేది కాకుండా తప్పకుండా ఒక బాధ్యత గల తెలంగాణ బిడ్డగా మరి ముఖ్యంగా కేసీఆర్ గారిని అభిమానించే వ్యక్తిగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మరి ఇప్పుడు మనం ఎక్కడున్నా కానీ మన సంఘీభావం తెలియజేయాలి అన్న ఆ మైండ్ ఉండే కానీ నేను పోయింది రెండు వేల తొమ్మిదిలోనే ఎంబటే మరి మనం ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా కానీ మనకు వేదిక ఉండాలి లేకపోతే అక్కడి అంటే స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి పర్మిషన్స్ కానీ అంటే అసలు ఏం చేయొచ్చు ఇటువంటి అన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే దన్మని పోయి మనం ఏదో కొత్తగా ప్రాబ్లంలా ఇరకపోవడం అనేది కరెక్ట్ కాదు కదా దానికి సమయం తీసుకొని అప్పుడు మీడియా ద్వారా మా సందేశాలని పంపేయడము మా సంఘీభావం ఇట్లా ఇట్లా నాకు ఏందని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక నిజం చెప్పాలంటే ఇక రెండు వేల తొమ్మిదిలోనే ఇంత ఉద్యమంలో నేను భాగస్వాములు అంటే అయిన తర్వాత ఇక నేను ఉన్న పన్నెండు సంవత్సరాలు కూడా ఇక తెలంగాణ కార్యక్రమాలే అయిపోయింది తెలంగాణ తెలంగాణనే ఉండే ఇక అనుక్షణము సో కాబట్టి నా నేను అక్కడ ఉన్నా కానీ మనసు అంతా ఇక్కడనే ఉండే సో అట్లా ఆ పరంపరలో నేను తెలంగాణ ఉద్యమంలో నేను భాగస్వాములు కావడం తదనంతరం తెలంగాణ సంస్కృతిని కూడా మనము మన కవితక్క గారి స్ఫూర్తితోటి మన తెలంగాణ సంస్కృతిని మనం విశ్వవ్యాప్తం చేయాలి అక్కడ ఉన్న వారికి మనం రాబోయే తరాలకు అందియాలి అనే ఉద్దేశంతో అక్కడ బతుకమ్మ కావచ్చు బోనాలు కావచ్చు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వివిధ వేదికలలో మన తెలంగాణని మార్కెట్ చేయడము ప్రమోట్ చేయడము అంటే ఈరోజు మన తెలంగాణలో ఉన్నటువంటి టూరిజంకు సంబంధించినవి కావచ్చు లేకపోతే అభివృద్ధి కావచ్చు మనకి ఏ ప్రాజెక్టులు ఏమున్నాయి అంటే ఇట్లా డిఫరెంట్ ఎందుకంటే మాకు అక్కడ కొన్ని వేదికలు దొరుకుతాయి ప్రపంచ వేదికల లెక్క మనకు అక్కడ కొన్ని వేదికలు దొరుకుతాయి కాబట్టి అందులో మన తెలంగాణను కూడా ఇట్లా ఏ అవకాశం దొరికినా తెలంగాణకి సంబంధించినంతవరకు అట్లా చేసుకుంటూనే తెలంగాణకి అనుబంధంగానే ఉన్నాము ఇక మళ్ళా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో వారు ఒక అవకాశం ఇవ్వడము ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సో అట్లా నేను పోయింది ఇక్కడి నుంచే అక్కడ ఉన్నా కానీ దీని గురించి ఆలోచించడం మళ్ళీ వీడికి రావడం తెలంగాణతో అటాచ్ అయింది అటాచ్ అయింది నేను మీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కంటే ముందుగా కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నా నరేంద్ర మోడీ ఇతర దేశాలకు వచ్చినప్పుడు నిజంగా ఎక్స్పోజరు అది మోడీ పట్ల ఎందుకు అంత ఆకర్షణ ఉంది ఇతర దేశాలలో కారణం ఏమిటి ఇప్పుడు తప్పకుండా ఇప్పుడు నుంచో అని కాదు నేను యూకే లండన్ వచ్చినప్పుడే నేను దాని గురించి చెప్తాను మనం బయటికి పోయినప్పుడు మొదటిగా మనం భావించేది మనం భారతీయులమని మనం మనం తెలంగాణ నుంచి పోయినా తమిళనాడు నుంచి పోయినా ఏడికెలు పోయినా కానీ మనం భారతీయులమని అనే ఒక మనకు గర్వంగా కానీ ఒక బాధ్యత కానీ ఉంటుంది సో మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారు విదేశాలలో తిరుగుతూ ఉన్నారు అట్లనే యూకే కూడా వచ్చింది వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయ సంఘాలు అందులో తెలంగాణ కూడా ఒకటి సో వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు మన ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు సో మనము ఘనంగా స్వాగతం చెప్పాలి మనం ఒక మంచి రిసెప్షన్ ఇవ్వాలి అందరం కూడా కలిసికట్టుగా మనము తప్పకుండా వారి ఏదైతే మీటింగ్ పెట్టుకుంటారో దాన్ని మనము విజయవంతం చేయాలి అనే ఒక ఆలోచనతోటి అన్ని ఒక రాష్ట్రం అని కాకుండా అందరం కలిసి నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకులు అయినప్పటికీ కూడా మన దేశ ప్రధాని ఆ దేశ ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సింది తప్పకుండా ఇవ్వాలే ఒక మనం మనము ఒక న్యూట్రల్ స్టేజ్లో ఉన్నాం మనము ఎట్లా అంటే ఒక విదేశాల్లో ఉన్నాం మరి వారి ముందు మన నాయకుడిని అంటే మన ప్రధానిని మనము తప్పకుండా గౌరవించుకోవాలి అనే ఉద్దేశంతో అందరం ఒక్కరని కాదు ఇదే ట్రెండు వి వివిధ దేశాలలో కూడా కొనసాగింది అందరూ కూడా ప్రధానమంత్రి ఎందుకు అంటే కంపారేటివ్లీ మనం ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్లో తీసుకుంటే ఇలా విదేశాలకు వెళ్ళి కమ్యూనిటీ గ్యాదరింగ్స్ చేసి కమ్యూనిటీతో మాట్లాడడం అనేది చాలా తక్కువ జరిగింది అనేది నేను విన్నా సబ్జెక్టు కరెక్షన్ సో కాబట్టి కానీ మోడీ గారు కమ్యూనిటీని కలవాలి నేను అనే ఒక దాంతో వారు పెట్టిన మీటింగ్లో తప్పకుండా అది వచ్చింది కానీ మీరు ఇలాగైతే మొదటిసారి వచ్చింది తదనంతరం ఇప్పుడు వెళ్తున్నప్పుడు మీరే ఆ వ్యత్యాసాన్ని గమనించవచ్చు ఎందుకనంటే ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా తప్పకుండా వారు అవలంబిస్తున్న విధానాలు కావచ్చు మీరు మొన్నటికి మొన్న జరిగిన సంఘటనలే కావచ్చు మనం మిడిల్ ఈస్ట్లో చూసినాం ఇక్కడ చేసిన వ్యాఖ్యల వల్ల ఒక బీజేపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యల వల్ల అక్కడ ఉన్నటువంటి అంటే ఇండియన్ హై కమిషన్ ప్రతినిధులు వారు కొంత ఎంబరాజ్మెంట్కి లోన్ కావాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఇట్లా అంటే నేను ఏమంటున్నా అంటే ఈ రకంగా అంటే ఎనిమిది సంవత్సరాలల్లో తప్పకుండా వారి పట్ల అంటే ప్రధాన మంత్రి అనే గౌరవం ఉన్నది కానీ మీరు అనుకున్న మీరు ఏదైతే ప్రస్తావిస్తూ ఉన్నారో అంటే వందల మంది వేల మంది అది లేదు ఇవన్నీ ఎందుకంటే తప్పకుండా మొదటిసారి వచ్చినప్పుడు తగ్గింది అంటారు డెఫినెట్గా కానీ మనం ఇతర దేశాలకి వెళ్ళి వచ్చినప్పుడు అంటే ఆయా దేశాల వాళ్ళు వాళ్ళ ప్రధాన విషయంలో ఇట్లే ఉంటారు ఇండేషన్ కూడా అట్లా అదే మీరు అనేది నేను అదే చెప్తున్నా ఇది మళ్ళా ముందు చాలా సంవత్సరాలు జరగకపోయేసరికి ఇప్పుడు ఎవరైనా కానీ ఒక ప్రధానమంత్రి వచ్చి మిమ్మల్ని కలుస్తా అని అని అన్నప్పుడు తప్పకుండా అవతల ఉన్నటువంటి అంటే చాలా రెస్పాన్సిబుల్ ఆర్గనైజేషన్స్ అక్కడ ఎందుకనంటే ఎంతో చదువుకున్న వాళ్ళు ఆ ఆర్గనైజేషన్స్లలో కానీ ఆ కమ్యూనిటీలలో కానీ అక్కడ ఉన్నవాళ్ళు మీకు తెలుసు ఒక యూకే కానీ ఒక యూఎస్ కానీ ఒక ఆస్ట్రేలియా కానీ అంటే చాలా దేశాలల్లో వెళ్ళిన వాళ్ళు అంటే కొంత చదువుకొని వారికి ఇంత విషయ పరిజ్ఞానం ఉండి అరే ప్రధానమంత్రి వచ్చినప్పుడు మనకు ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు తప్పకుండా మనం వెళ్ళాలి దాన్ని విజయవంతం చేయాలి అనే ఒక ఆలోచన అనేది తప్పకుండా ఉంటుంది అదే ఆలోచనతో వెళ్ళినరు తప్పకుండా ఆ అటువంటి సమావేశాలని విజయవంతం చేసినరు కానీ ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ చూసిన తర్వాత తప్పకుండా వారికి కూడా మనసు విరిగిపోయింది అంటే మనం ఏదైతే ఆశించినమో ఈ ఈ ప్రధానమంత్రి దగ్గర నుంచి ఏదైతే వారు మాటలు చెప్పిన్రో ఇవి జరుగుతలేదు అనే విషయము తప్పకుండా ప్రవాసులలో ఉన్నది కాబట్టి మనం చూసుకుంటే అప్పటి నుండి ఇప్పటివారికి తప్పకుండా ఆదరణ కానీ అది కానీ తప్పకుండా తగ్గినాయి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ దీని అంటే మీరు గతంలో కంటే ప్రీవియస్ కంటే ఈసారి బాగా అనేది దానికి ఉన్న ఎజెండా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర తప్పకుండా అండి ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక అంటే వారికి ఏంటంటే ప్రతి ఒక్కటి అంటే అన్ని వర్గాల ప్రజలు ఎట్లనో ఇక్కడ ఉన్నటువంటి అంటే అన్ని రకాల బిజినెస్ అది ఐటీ కావచ్చు ఇంకా ఇండస్ట్రీస్ కావచ్చు అట్లనే ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు ఎవరైనా కానీ తెలంగాణలో ఉండి హైదరాబాద్లో ఉండి మంచిగా అంటే అన్ని రకాలుగా అంటే వారికి కావలసినటువంటి అన్ని సదుపాయాలని కలిగించి అంటే మంచిగా వాళ్ళు షూటింగ్ చేసుకోవడానికి కానీ వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి కానీ వాళ్ళు స్క్రీన్ చేసుకోవడానికి కానీ షోలు పెంచడం కానీ లేకపోతే వాళ్ళకి ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు ట్యాక్స్ మంచి సినిమాలు ఉంటే వేవ్ చేయడం కానీ లేకపోతే ఏదన్నా పెద్ద సినిమా ఉన్నది మాకు కొంత రేట్లు మేము పెంచుకుంటామంటే కూడా అంత అనుకూలంగా ఈ ఇండస్ట్రీతోటి వాళ్ళు ఎందుకు అని అంటే ఒక ప్రత్యేక శ్రద్ధతోటి వారు కూడా ఏంటంటే ఒక అపోహ ఉండేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఫిలిం అంటే ఇక్కడంతా వీళ్ళు ఆంధ్ర వాళ్ళే ఉన్నారు ఇక్కడ నుంచి వీళ్ళందరినీ వెళ్ళగొడతారేమో అందరిని వెళ్ళిపోవాలి వీళ్ళని చూడు మిమ్మల్ని ఏం చేస్తారో అనే దగ్గర నుంచి ఇవ్వాల పరిస్థితి ఎట్లయిపోయిందంటే కేసీఆర్ గారు చాలా అంటే ఫిలిం ఇండస్ట్రీకి దగ్గర ఒక ఆత్మబంధువులాగా బంధువులాగా అయిపోయిండ్రు ఆ ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది ఇప్పుడు ఎందుకంటే నేను ఛార్జ్ తీసుకున్నాక కూడా చాలామంది కలిసి చెప్పిన వాళ్ళు కూడా లేదు ఈజ్ వెరీ 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 మచ్ ఫేవరబుల్ టు అస్ అంటే మేము ఏదైనా అడిగినా కానీ ఇమ్మీడియట్గా దాన్ని హానర్ చేయడం కానీ అంటే వారికి ఆ ఇండస్ట్రీని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా డెవలప్ చేయాలి తప్పకుండా ఉన్న వాళ్ళు ఇక్కడనే ఉండాలి ఇంకా స్టూడియోలు పెట్టుకోవాలి ఇంకా అభివృద్ధి వాళ్ళు అభివృద్ధి చెందాలి తప్పకుండా ఇక్కడ ఉన్నవారికి కూడా అవకాశాలు ఇచ్చి ఇక్కడ ఉన్న అంటే ఇండస్ట్రీని కూడా అభివృద్ధి చేయాలే అన్న ఆకాంక్షతోటి వారు ఉన్నారు అని చెప్పి నాకు చాలామంది చెప్పినరు అదే విధంగా పనిచేస్తూ ఉన్నారు మాకున్న అజెండాలో డెఫినెట్గా అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి చైర్మన్ గారిని కూడా నేను వెళ్ళి కలిసి మాట్లాడడం కూడా జరిగింది ఎందుకనంటే వారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కాబట్టి మరి ఏం ఇప్పటివరకు ఏం జరిగినాయి మనం ఏం చేద్దాం అంటే తను కూడా మనం ఇక్కడ వరకు కొన్ని కార్యక్రమాలు తీసుకెళ్ళినాం ఇప్పుడు దాన్ని ముందడికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి వారు కూడా చెప్పడం సో ముఖ్యంగా మనకేందంటే అంటే ఎఫ్డిసికి సంబంధించి ముందున్న అంటే కొన్ని యాక్టివిటీస్లో టాస్క్లు ఏంటంటే కొంత ఆన్లైన్ టికెటింగ్ చేయాలి అనేది ఒకటి ఇంపార్టెంట్ మొత్తం అంటే అట్లనే కాదు ఇప్పుడు కరెంట్గా ఉన్న సినారియోలు ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆన్లైన్ ఫిఫ్టీ పర్సెంట్ కౌంటర్ బుకింగ్ అనేది మనకు ఉన్న జియో కాకపోతే ఏంటంటే మాకు వచ్చిన అభ్యర్థన మేరకు అంటే ఫిలిం ఇండస్ట్రీ నుంచి కానీ వారు కోరుకునేది మేము కూడా అంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అది ప్రొడ్యూసర్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ కావచ్చు లేకపోతే ఎగ్జిబిటర్ కావచ్చు థియేటర్ వాళ్ళకి కావచ్చు ఎవరికైనా ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఆన్లైన్ చేస్తే అనేది మాకు ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఉన్నది అట్లనే ఇంకొకటి ఏంటి అంటే మనకు తెలుసు ఇప్పుడు రూరల్ టాలెంట్ ఎక్కువైపోయింది మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక క్రియేటివిటీ అనేది ఉన్నది ఒక చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఉన్నారు ఎంతో అద్భుతంగా వారికి సో ఒక ఎఫ్డిసిగా బాధ్యత తీసుకొని ఒక చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కాంపిటీషన్స్ పెట్టడము ఒక మంచి ఐడియా ఇచ్చి ఒక సామాజిక కోణంలో కావచ్చు లేకపోతే వాళ్ళ క్రియేటివిటీని బయటికి తీసే విధంగా కావచ్చు కొన్ని సబ్జెక్ట్స్ ఇచ్చి ఐడెంటిఫై చేసి వీరిని మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీకి అటాచ్ చేసి ఒక మంచిగా ఇప్పుడు రేపు పొద్దున ఒక మంచి షార్ట్ ఫిలిమ్స్ తీసిన తర్వాత దాన్ని ఇండస్ట్రీ పెద్దలను పిలిపించి కొంత వాళ్ళకి స్క్రీన్ చేయించడం కానీ ఇక మీకు టాలెంట్ ఉన్నది ఇక్కడ అని అంటే ఎఫ్డిసి ద్వారా ఆ రూరల్ టాలెంట్ ని కొంత చేయాలనే ఆలోచన ఆలోచన ఒకటి ఉన్నది ఎఫ్డిసి నుంచి చేస్తే అది బాగుంటది అనేది కూడా మేము చర్చించడం జరిగింది ఇట్లా అంటే పాలసీ పరంగా కూడా అంటే మన ముఖ్యమంత్రి గారికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి అంటే ఇంతకు ముందు ఇచ్చిన విధంగా ఒక ఫిలిం సిటీ అంటే ప్రత్యేకించి తెలంగాణ కోసం ఒక ఫిలిం సిటీ ఫిలిం సిటీ తెలంగాణ కోసం తెలంగాణ కోసం అంటే వారు ఏంటంటే అంతకుముందు కూడా రాచకొండ ఏరియాల కొంత ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది సో దాని గురించి రీసెంట్గానే ఇప్పుడు మొన్న నేను మునుగోడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి గారు కూడా ఫోన్ చేసి మేము చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారితో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ముందే నాతో మీటింగ్ అయ్యి అది వారికి పంపిస్తే మళ్ళీ వారితో కూడా మీటింగ్ జరిగింది కొన్ని అంశాలు మేము మాట్లాడినామంటే నేను వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాము అని కూడా వారికి చెప్పడం జరిగింది అందులో ముఖ్య అంశం ఏంది అని అంటే తప్పకుండా ఈ ఫిలిం సిటీ సో కొన్ని స్టూడియోలకు అందులో వారికి స్థలాలు ఇవ్వడం ఎంకరేజ్ చేయడం ఒక పెద్ద అంటే మన హైదరాబాద్ని మళ్ళొక ఫిలిం హబ్బుగా ఆల్రెడీ అంటే ఇప్పటికీ మన మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మన హైదరాబాద్ నుంచి వెళ్ళిన సినిమాలు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఒక పాన్ ఇండియా సినిమా లాగా ఎట్లా మనకు పాపులర్ అయి బ్లాక్ బస్టర్ అవుతున్నాయో మనం హైదరాబాద్ని హబ్గా చేసుకొని అంటే ఫిలిం ప్రొడక్షన్కి అలాగే ఫిల్మ్ ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ మనకి ఇంకొకటి ఏంటి అంటే ప్రపోజల్ దీనిలో ఉన్నది ఏంటి అని అంటే ఫిలిం ఇన్స్టిట్యూట్ కూడా ఒకటి పెట్టి మీరు ప్రతిపాదనలలో తెలంగాణ ఫిలిం సిటీ అయినా సరే ఫిలిం ఇన్స్టిట్యూట్ అయినా సరే వీటికి మీరు ఎంపిక ఎట్లా చేసుకుంటారు దాంట్లో జెండరు ఎట్లా ఏం దానికి ప్రతిపాదన ఉందా అంటే అదే అంటున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఉందని అనుకోండి అంటే వాళ్ళకి ట్వంటీ ఫోర్ అంటే క్రాఫ్ట్స్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ వాళ్ళకు ఉంటాయి అంటే కెమెరా ఉండొచ్చు ఎడిటింగ్ ఉండొచ్చు డైరెక్షన్ ఉండవచ్చు అంటే ఆ ఇన్స్టిట్యూట్లో ఆసక్తిగల వారు ఎవరైనా కానీ వారందరికీ కూడా అవకాశం కల్పించి ఆ టాలెంట్ను బయటికి తీసి తప్పకుండా ఈ ఇండస్ట్రీకి అంటే తెలుగు ఇండస్ట్రీ కావచ్చు రేపు పొద్దున వాళ్ళు హిందీకి వెళ్తారా ఇక్కడికైనా వెళ్ళొచ్చు అంటే రాణించడానికి అంటే ఇయ్యాల రేపు అరే నాకు ఒక ఇంట్రెస్ట్ ఉన్నది దీనికంటూ ఒక వేదిక లేదు నేను నేర్చుకోవడానికి ఒక నిజంగా నాకు ఒక మెంటర్ ఉంటే నన్ను ఒక మంచి డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను నిజంగా నేను ఇంకా మంచిగా చేయగలుగుతా కదా అని అనుకునే వారి గురించి ఇన్స్టిట్యూట్ బా సో దానిలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ ఎవ అట్లాంటిది ఏం లేకుండా ఎవరికి ఆ స్కిల్ ఆ ఇంట్రెస్ట్ ఆ టాలెంట్ ఉంటే వాళ్ళని ప్రోత్సహించే విధంగా డిఫరెంట్ డిఫరెంట్ అంటే సెక్టార్స్లో అంటే విత్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏమేమి ఉంటాయో దాదాపు అన్ని ట్రైనింగ్ ఇస్తారు అట్లనే ఫిలిం సిటీకి సంబంధించినంత వారికి కూడా చాలామందిని ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం తరఫు నుంచి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది ఏముంటుంది ఒక ఫిలిం సిటీ ఏర్పాటు చేస్తున్నాము అంటే తప్పకుండా అందులోకి వచ్చి మనం అంటే ఒక ఐడియా తోటి మనం అందులోకి వెళ్తే మనం ఎలాగైతే కొంచెం ఇతర ఫిలిం సిటీస్ మనము చూసినాము అంటే ఒక ఐడియాతోటి ఒక మనిషి అక్కడికి వెళ్తే ఒక ప్రింట్ పట్టుకొని బయటికి వెళ్ళే విధంగా అంటే మనం అక్కడనే అన్నీ మనకు ఆర్టిస్టులు కావచ్చు ఎడిటింగ్ కావచ్చు ప్రాసెసింగ్ కావచ్చు విఎఫ్ఎక్స్ కావచ్చు అంటే ఇట్లా ఒక కంప్లీట్ ఒక ఒక ఫిలిం సిటీలో మనం అన్ని చేసే విధంగా సినిమా సినిమా బయటికి రావాలి అంటే ఒక ఐడియాతో ఒక మనిషి వెళ్ళిండు అని అంటే అనకు అంటే ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు నాకు ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే తప్పకుండా అన్ని ఫెసిలిటీస్ కల్పించి అట్లాంటి ఒక వన్ స్టాప్ ప్లేస్ లాగా అనేది కేసీఆర్ గారికి ఆలోచన ఉన్నది అటువంటి దాని గురించి కూడా వారు ప్రయత్నం చేశారు అది అందరికీ తెలుసు అంటే వాళ్ళు ఏంటంటే కొంత అంటే ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంటే కొంచెం బాగుంటుందా లేకపోతే ఇట్లా అని చెప్పి నాకున్న సమాచారం మేరకు ఆ రాచకొండ ఏరియాలలో కూడా వారు కొంత స్థలాన్ని పరిశీలించినట్టుగా ఉన్నది సో ఇవన్నీ ఇట్లాంటి ఎన్నో యాక్టివిటీస్ చేయడానికి ఉన్నది అండ్ వన్ ఆఫ్ ద యాక్టివిటీ విత్ ఇన్ ద ఎఫ్డిసి అంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ బాధ్యత కూడా ఏముంది అంటే యాజ్ పర్ ద గవర్నమెంట్ జీవో ఇచ్చిన దాని ప్రకారంగా ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖలకు సంబంధించినంత వారికి వారు ఏదైనా వారికి సంబంధించిన ఏదైనా ఒక వీడియో ప్రజలకు ఏదైనా తెలియజేయాలనుకున్న ప్రభుత్వ పరంగా వారు ఏదన్నా ఈ పథకాన్ని ప్రజలకు తీసుకెళ్లడానికి గురించి ఒక వీడియో ఉన్న అది ఎఫ్డిసి బాధ్యత ఆ ఎఫ్డిసికే ఆ బాధ్యత ఉన్నది అది తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక ఐ ఐటీకి సంబంధించి తెలంగాణ రైతు బంధుకు సంబంధించింది కావచ్చు దళిత బంధుకు సంబంధించింది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమం కావచ్చు లేకపోతే ప్రాజెక్టులు కావచ్చు అంటే ఏదైనా ప్రజలకు తెలియజేయాలి అంటే ఖచ్చితంగా ఇది ఎఫ్డీసీ నుంచే వెళ్ళాలి సో అది కూడా ఒక బాధ్యత ఎఫ్డీసీది ఉన్నది ఇవన్నీ ఫిలిము టీవీ థియేటర్ అనేదే కాకుండా అండ్ ముఖ్యంగా థియేటర్కి సంబంధించినంత వరకు కూడా ఇది మా పరిధిలోకే వస్తుంది సో ఆ థియేటర్ మనకు తెలుసు నాటక రంగము ఎలా ఉందో ఈ ఓటీటీ ఇంత అడ్వాన్సు ఈ సోషల్ మీడియా జమాన్ల బట్ ఇప్పటి వరకు కూడా కొన్ని నాటక సంస్థలు వాళ్ళు ఇంకా కొన్ని పౌరాణిక సాంఘిక నాటకాలు వేస్తూ ఉన్నారు సో వారికి ప్రోత్సాహకరంగా ఇప్పుడు ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మన ఎఫ్డిసి నుంచి మనం వారికి ఇస్తున్నాం ఎంకరేజ్మెంట్ కింద సో తప్పకుండా వారి అభ్యర్థన కూడా ఉన్నది దీనిలో ఏంటి అంటే కొంచెం దాన్ని పెంచాలి మా ఖర్చులు ఎక్కువైతా ఉన్నాయి కొన్ని పౌరాణికం వేసినప్పుడు కొంత మేకప్ మ్యాన్ కానీ అది ఇది అనేది కూడా మా దృష్టికి వచ్చింది సో దాన్ని కూడా మేము పరిశీలిస్తూ ఉన్నాము ఎంతవరకు మనకున్న బడ్జెట్లో మనం ఎంతవరకు చేయగలుగుతాం అనేది సో నాటక రంగాన్ని కూడా ప్రోత్సహిస్తాం కానీ దీంట్లో మీరు అన్నది నా నాటక రంగాన్ని ప్రోత్సహించడము తెలంగాణలో జానపద కళలు చాలా ప్రధానమైనవి కోలాటమైనా సరే లేకపోతే కనుక యక్షగానాలు అయినా సరే తెలంగాణలో ఉన్నాయి చిడుతల పైదైనా కూడా తెలంగాణలో ఉంది ఇట్లాంటి వాటికి ఏమైనా ఎంకరేజ్మెంట్ చేయడం వీటిని ఏమైనా ఉంది ఆలోచన అంటే డెఫినెట్గా ఇది ఇవి కళలే కదా ఇవి కూడా కళ కళలు కానీ ఏంటంటే ఇది కల్చరల్ డిపార్ట్మెంట్ అంటే మనం మనకి ఏంటంటే డిఫరెన్స్ క్లియర్గా ఉందన్నమాట టీవీ థియేటర్ అండ్ ఫిలిం మనం ఏంది అని అంటే ఇప్పుడు ఒక ఆడిటోరియంలో మనకు జరిగేది స్క్రీన్ మీద జరిగేది మన యాక్టివిటీ ఇప్పుడు వేరేటి కళలు అన్నీ కూడా ఇప్పుడు మీరు అన్నీ కూడా వాళ్ళు ఎక్కడికైనా కల్చరల్ డిపార్ట్మెంట్కి వెళ్తారు సో తప్పకుండా అంటే నేను ఏమంటున్నా అంటే మీరు ఆ ప్రస్తావన చేసిండ్రు కాబట్టి నిజంగా కూడా రవీంద్రభారతికి వెళ్ళినా కానీ ఇవాళ ఇంతకుముందు భారతికి ఇప్పుడున్న రవీంద్రభారతికి చూస్తే ఉంది చాలా తేడాగా అనిపిస్తాయి అండ్ కళలు కళ అంటే మనం ఏ మీరు చూడండి తెలంగాణలో జరిగేటువంటి ఎటువంటి ప్రోగ్రాం మీరు చూడండి ఎంతమంది కళాకారులు అక్కడికి వస్తారు ఎన్ని రకాల కళలను మన ప్రదర్శిస్తూ ఉంటారు ఇది అంతేంటంటే కల్చర్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్లో పైడి జయరాజు లాంటి వాళ్ళు ఆ తరానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద ఏమన్నా ప్రోగ్రామ్ చేసే ఆలోచిప్పుడు విలన్స్గా వచ్చిన వాళ్ళు హీరోలుగా వచ్చిన వాళ్ళు ప్రొడ్యూసర్గా ఉన్నవాళ్ళు తెలంగాణ నుంచి విషయం చాలామందికి తెలియదు పైడి జయరాజు కూడా అది తెలంగాణ జమర తెలిసింది వీళ్ళ విషయంలో ఏమన్నా ఒక మ్యూజియం పెట్టడం లేదు కనుక వాళ్ళ మెమరీస్ చేయడం కానీ అట్లా ఆలోచన ఏమన్నా అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము బేసికల్గా ఫిలిం డెవలప్మెంట్కు సంబంధించినంత వరకు మనం యాక్టివిటీస్ అన్ని ఐడెంటిఫై చేసినాం మనము రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత నిజంగా చెప్పాలంటే కూడా పైడి జయరాజు గారి పేరు కూడా ఇవాళ మనం మా మామిడి హరికృష్ణ గారిని మెచ్చుకోవాలి మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కూడా మనం అప్రిషియేట్ చేయాలి ఏంది అంటే ఒక థియేటర్కి రవీంద్ర భారతిలో ఒక థియేటర్కి ఈరోజు పైడి జయరాజ్ థియేటర్ అనేది ఒక థియేటర్ పెట్టి అందులో జరిగే యాక్టివిటీ కూడా ఏంటంటే అప్కమింగ్గా అప్కమింగ్గా వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి థియేటర్లో స్క్రీన్ చేయడం కానీ లేకపోతే అక్కడ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం అంటే వాళ్ళకు చిన్న చిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లు కావచ్చు లేకపోతే వారిని అక్కడ స్క్రీన్ చేసి వారిని అప్రిషియేట్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా అంటే యాజ్ ఏ ఎఫ్డిసిగా కాకపోయినా కానీ ఆల్రెడీ అక్కడ జరుగుతుంది ఇప్పుడు మొన్నటికి మొన్న మేము మామిడి హరికృష్ణ గారితో మాట్లాడుతూ ఉంటే వారే అంటూ ఉన్నారు ఇప్పటివరకు కల్చరల్ డిపార్ట్మెంటు ఇది చేసుకుంటా వచ్చింది అది యాక్చువల్గా ఇంకా ఎఫ్డీసీ కూడా దీనికి ముందట్టుకు వచ్చి చేస్తా అంటే నేను అక్కడ ఉండి వారు మాట్లాడి ఒకటే అనుకున్నాం పైడి జయరాజు గారే కాదు మనకు చాలామంది ఉన్నారు సో దానికి సంబంధించినంత వారికి మనము ఏదో ఒక పేరు మీద వాళ్ళ పేరు కూడా బయటికి రావాలి వాళ్ళ సంబంధించినంత వరకు వాళ్ళ పని ఏం జరిగింది అనేది చేయాలంటే మనం ఎట్లా చేయాలి అంటే ఒక నాటక రంగం అంటే తీసుకొని పబ్లిక్లో తీసుకపోవడా లేకపోతే డాక్యుమెంటరీ రూపంలో తీసుకపోవడా లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఒక ముఖ్యమైన రోజులు ఉంటే దాన్ని ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టడమా ఎట్లా చేయడం ఎట్లా చేస్తే బాగుంటుందని తప్పకుండా చర్చించడం కూడా జరిగింది ఎందుకు అంటే ఎందుకు వారితోటి చర్చించడం జరిగిందంటే వారు ఒక అడుగు ముందుకేసి ఆల్రెడీ ఒక ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నారు సో వారికి ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి వారితో కూడా మాట్లాడడం తర్వాత కూడా మా ఎఫ్డిసిలో చర్చించడం ఇవన్నీ కూడా జరిగింది తప్పకుండా మీరు తెలంగాణ ఫిల్మ్ ఇన్స్టిట్యూటు తర్వాత తెలంగాణ కోసం ఫిలిం సిటీ అన్నారు కదా వీటిలో తెలంగాణ వాళ్ళే ఉంటారా ఇతరులకు కూడా అవకాశం ఉంటుందా ఇప్పుడు మనము ఇలా చూస్తూ ఉన్నాం అంటే మన తెలంగాణ అని సపరేట్గా చెప్పకపోయినా కానీ మన తెలంగాణ వాళ్ళు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎట్లా రాణిస్తూ ఉన్నారు ప్రొడ్యూసర్లుగా కావచ్చు డైరెక్టర్లుగా కావచ్చు రాణిస్తూ ఉన్నారు ఇయ్యాలటికి ఇయ్యాల తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ యాస ఎంత పాపులర్ అయిపోయిందో అంటే ప్రత్యేకించి ప్రోత్సాహము అనేది కాకుండానే మనం ఎక్కడికి వెళ్ళిందో మన అందరం చూస్తూ ఉన్నాం తప్పకుండా నేను ఇంతకుముందు మీకు చెప్తా ఉన్నాను ఏమి అంటే మన పరిధిలోని ఒక చిన్న చిన్న షార్ట్ ఫిలిం తీసి వాళ్ళ టాలెంట్ని మనము మనము కూల్ చేసి టాలెంట్ని ఐడెంటిఫై చేసి మన తరఫు నుంచి కూడా మనము వారికి పంపించాలి ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం తప్పకుండా ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్లో వాళ్ళు వచ్చినప్పుడు తప్పకుండా తెలంగాణ ఫిలిం ఇన్స్టిట్యూట్లో తెలంగాణ వారికి పెద్ద అంటే భాగమే ఉంటుంది వారికి ఎంకరేజ్మెంటే ఉంటుంది తప్పకుండా కానీ మనము ఒక గ్లోబల్గా మనము కాంపిటీషన్ పెట్టుకొని మనం గ్లోబల్గా మనము వెళ్ళాలి అని అని అనుకున్నప్పుడు తప్పకుండా అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం వస్తుంది కానీ తెలంగాణ గడ్డ మీద ఉన్నప్పుడు మన తెలంగాణోడు నాకు నేను ఈ ఇన్స్టిట్యూట్కి వస్తా అన్నప్పుడు తప్పకుండా ఇంకా మంచిదే కదా అని చెప్పేసి వారిని ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది మనకు కూడా అదే కావాలి కదా మన మనవాడు ఇవాళ ఇలా ఏ ఇదనే కాదు మనం ఇవాళ హైదరాబాద్లో ఒక స్టార్టప్ అనేది పెట్టుకున్నాం ఏది టీ హబ్ అనేది వన్ అయిపోయింది ఇలా టూ వచ్చింది ఎందుకు ఇది ప్రస్తావిస్తున్నా అంటే మనకు మన హైదరాబాద్ నుంచే ఒక ఫేస్బుక్ కానీ ఒక వాట్సాప్ కానీ ఇలా మన హైదరాబాద్ నుంచి ఒక అమెజాన్ కానీ అంటే ఇటువంటి ఆలోచనలు మన దగ్గరనే జరగాలని మనం కోరుకుంటా ఉన్నాం అది అన్ని ఇండస్ట్రీలకు వర్తిస్తుంది తప్పకుండా మన తెలంగాణలో ఒక మంచి ఐడియా రావాలని రేపు పెద్ద పెద్ద సినిమాలు తీయాలని పెద్ద పెద్ద కథలు రాయాలని మంచి మంచి క్రియేటివ్ వర్క్స్ చేయాలని చెప్పేసి తప్పకుండా మనం భావిస్తాం కాబట్టి తెలంగాణ నుంచి వాళ్ళ ఈ మధ్యకాలంలో సినిమా కథల సంఖ్య పెరిగింది వీళ్ళకి ఆలోచన ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు మనకి ఒక్కసారి ఆ ఇన్స్టిట్యూట్ అనేది అంటే సపరేట్గా మనం ఎఫ్డిసి నుంచి కరెంట్గా నేను ఏమంటున్నా అంటే ఎఫ్డిసి నుంచి పర్టికులర్గా ఒక రైటర్లు కావచ్చు లేకపోతే లిరిసిస్ట్ కావచ్చు ఇట్లాంటిది అనేది ఏం లేదు మనం ఓవరాల్గా ఏం ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నప్పుడు తప్పకుండా ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా అన్నీ నేను చెప్పిన కదా అందరూ బయటకు వస్తారు అందరినీ ప్రోత్సహించే అవకాశం ఉంటుంది కానీ ప్రెసెంట్గా టు బి హానెస్ట్ ప్రజెంట్గా యాజ ఎఫ్డిసిగా అటువంటి అంటే ఒక ఒక రైటర్లను ఎంకరేజ్ చేయాలి అనే ఒక ఆస్పెక్ట్ కానీ అట్లాంటి ప్రపోజల్ కానీ ప్రెజెంట్ అయితే ఏం లేదు ఇవి ఒక సినిమా రంగానికి సంబంధించి ఓవరాల్గా తెలంగాణలో మిగతా ప్రాంతాలక్కడ చాలా డిఫరెంట్ భిన్నమైంది ఇది ఇక్కడ సామాజిక సమస్యల మీద గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగిన ఉమ్మడి రాష్ట్రంలో అట్లాంటి చిత్రాలను ప్రోత్సహించేందుకోసం ఏమైనా ఆలోచన ఏమైనా ఉందా తప్పకుండా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా తప్పకుండా కొన్ని మంచి సినిమాలు వచ్చినప్పుడు కొంత వారు పారితోషికంగా కొన్ని డబ్బులు ఇవ్వడము ఇట్లాంటివి జరిగినాయి జరిగినాయి అండ్ మీకు తెలుసు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రుద్రమహాదేవి లాంటి సినిమాలు వచ్చినప్పుడు కూడా దానికి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్లు కానీ ఇట్లాంటివి వేవ్ చేయడము ముఖ్యమంత్రి గారు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం అంటే ఎఫ్డీసీ సామాజిక కోణంలో ఏదైనా జరిగినప్పుడు తప్పకుండా యాజ్ ఏ కార్పొరేషన్గా ప్రభుత్వంగా కానీ ఇది తప్పకుండా ప్రోత్సాహి ప్రోత్సాహకరంగా ఏం చేయాలనే దాని తప్పకుండా ఒక పాలసీ కానీ ఒక అజెండా కానీ తప్పకుండా ఇందులో ఉన్నది అట్లాంటిది ఏం లేదు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అంటే ఇప్పుడు మేము చెప్పినట్టు నాటకానికి ఇరవై ఐదు వేలు సరిపోతలేవు మేము ఇచ్చే ఐదు లక్షలు పది లక్షలు సరిపోతలేవు అంటే దాన్ని పునర్సమీక్షిస్తున్నాం అంటే పాలసీగా మేము ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం చేయాలి ఎట్లా చేస్తే వీళ్ళ అంటే నీడ్స్ మనకు ఫుల్ఫిల్ అవుతాయి వాళ్ళకి అంటే ఎట్లా చేస్తే నిజంగా వారికి కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇంకోళ్ళు కూడా అరే ఒక మంచి సినిమా తీయాలి నేను మంచిగా అనేది ఉంటుంది అనే దాని గురించి తప్పకుండా ఎందుకంటే మీకు చూసిరు మూడు నాలుగు నెలలైంది దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం ప్రస్తుతం ఏముండే ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుంది అనేది యాక్టివిటీ కూడా దీన్ని అంటే ఎఫ్డిసి నుంచి జరగాలి అనేది ఆలోచన కానీ మీరు ఐటీ సెక్టార్ నుంచి వచ్చిన వాళ్ళు సినిమా గురించి చాలా విషయాలు బాగానే మాట్లాడుతున్నారు ఐటీలో మీరు ఉన్నప్పుడు ఐటీ సెక్టార్ చూసినప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఐటీ పర్టికులర్గా ఏ సందర్భాలలో మీరు కాంట్రిబ్యూషన్ చాలా బలంగా ఉన్నది ఇప్పుడు నేను ఒక పార్టీ కార్యకర్తగా తెలంగాణ ఉద్యమకారునిగా అంటే అంటే నేను భాగస్వాములు అయినప్పుడు కూడా తప్పకుండా అంటే మన మనందరికీ తెలుసు మీకు ఇంకా ఎక్కువ తెలుసు ఎందుకంటే ఉద్యమం సందర్భం నుంచి కూడా ఉన్నారు కాబట్టి అంటే ఉద్యమానికి కాంట్రిబ్యూషన్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసినరు మీరు జర్నలిస్టులుగా ఉన్నప్పుడు మీ మీ పరంగా మీరు చేసినరు విద్యార్థులు విద్యార్థుల పరంగా ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు అట్లనే ఒక అంటే జయశంకర్ గారు చెప్పిన మాట నాకు చాలా ఎప్పుడు బాగా మైండ్లో అది ఇట్లా అయిపోయింది ఏంది అని అంటే భావజాల వ్యాప్తి అనేది అంటే నిజంగా ఈ దశ ఉద్యమంలో జరిగినప్పుడు మనకు డేటా ఉండే అంటే అప్పుడు ఎట్లా మనకి ఏం అన్యాయం ఏంది అనేది ఓ ఎవరికైనా చెప్పడానికైనా మాట్లాడడానికైనా చాలా ఉండే మేము ఎక్కడికి వెళ్ళినా కానీ నేను కేరళలో పనిచేసినా తమిళనాడులో చేసినా పోయి లండన్లో కూడా ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ చర్చ అనేది పెట్టడం మనోళ్ళ దగ్గర వారు పది మందికి చెప్పడం ఇట్లా వాళ్ళు ఏంటంటే అరే ఇంత ఇన్ని నీళ్ళల్లో ఇంత జరిగిందా ఉద్యోగాలల్లో ఇంత జరిగిందా మీకు నిధులల్లో ఇంత జరిగిందా ఇట్లా అనేది మనము లెక్కలతో సహా మనం చెప్పేసరికి చాలా కన్విన్స్ అయిపోయారు అంటే ఉద్యమానికి చాలా ఉపయోగపడ్డది అంటే ఆ చదువుకున్న వాళ్ళు మేము ఎక్కడైతే పనిచేసినామో అక్కడ అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఉప ఎన్నికలు వచ్చినా ఎన్నికలు వచ్చినా కానీ ఒక అర్బన్ ఏరియాలకి వెళ్ళి మేము ఎన్ఆర్ఐలుగా అక్కడికి నుంచి ఇక్కడికి వచ్చి మేము ప్రచారం చేసినా కానీ లేకపోతే ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఒక ఐటీ ఎంప్లాయీగా ఇక్కడ ఉన్నప్పుడు వెళ్ళి ఎక్కడైనా ప్రచారం చేసినా కానీ మేము చెప్పే విషయాల గురించి కావచ్చు దేని గురించి అయినా కావచ్చు అరే వీళ్ళకి ఏం పని గంత దూరం నుంచి వచ్చి ఒక టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు లేకపోతే ఆనాడు తెలంగాణ రావాలంటే మనం ఈ టిఆర్ఎస్ వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు అని చెప్పేసి ఈ రకంగా ప్రత్యక్షంగా ఎలక్షన్లు అంటే సాధారణ ఎన్నికలు ఉప ఎన్నికలు అనే కాకుండా ఉద్యమ సందర్భంలో లండన్లో ఉన్నప్పుడు సంఘీభావంగా ఉన్నట్టు ఆనాటి జేఏసీ కానీ కేసీఆర్ గారు కానీ ఇచ్చిన ప్రతి పిలుపుకి సంఘీభావంగా అక్కడ ఉన్నటువంటి ఇండియన్ హైకమిషన్ ముందట మా తెలంగాణ మాకు కావాలి తెలంగాణను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అందరం కూడా నినదించి అక్కడి నుంచి ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతికి అక్కడున్న ఇండియన్ హైకమిషనర్కి హోంమంత్రికి వాళ్ళందరికీ కూడా ఉత్తరాలు రాయడం పిటిషన్లు ఇవ్వడం తప్పకుండా సో ఇక్కడ ఉన్న చాలామంది కూడా మీరు కూడా ఎన్నో సందర్భాలు ప్రస్తావించడం దేశం బయట ఉన్న మా తెలంగాణ బిడ్డలు కూడా ఇలా తెలంగాణను కోరుకుంటా ఉన్నారు ఎన్నో సభలల్లో కూడా కేసీఆర్ గారు చెప్తా ఉండే ఆడ లండన్లో మా వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చిర్రు సభలు మాకు సమావేశాలు పెట్టుకోవడానికి ఈ మా తెలంగాణలో మీరు ఇస్తలేరు మీకు ఏంది అని చెప్పి కూడా వారు ప్రస్తావించిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇట్లా వారికి ఏంటంటే ఒక మోరల్గా అంటే తెలంగాణ బిడ్డ ఎక్కడున్న తెలంగాణను కోరుకుంటున్నాడు అనే ఒక మెసేజ్ని మేము ఇవ్వగలిగినాము తప్పకుండా అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం మేము చేయగలిగినాం మీరు అంటే కరీంనగర్ నుంచి అన్నారు కదా అసలు మీ కుటుంబ నేపథ్యం ఏమిటి మీ ఊరు జిల్లా కరీంనగర్ మీ ఊరు మీ నేపథ్యం ఏమిటి అంటే నేను పుట్టి పెరిగిందంతా కరీంనగర్ సో మా నాన్న మా తాత వాళ్ళది ఇక్కడ కుదురుపాక దగ్గర వరద వెళ్ళి అని మీకు కుదురుపాక అంటే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి కేసీఆర్ గారి అత్తగారు ఊరు మన సంతోష్ అన్న ఊరు సో దాని పక్కదే సో మొన్న మిడ్ మానేర్లో పోయింది ఊరు పోతే మళ్ళీ పక్కకు జాగలు ఇవ్వడం జరిగింది మాకు సో అది సో బట్ నేను చదువుకున్నదంతా పుట్టి పెరిగిందంతా కరీంనగర్లోనే సో నేను ఆ కరీంనగర్లోనే చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్ హైదరాబాదు తర్వాత పీజీ తర్వాత టూ థౌజండ్ త్రీలో నేను న్యూజిలాండ్ కూడా వెళ్ళడం జరిగింది మళ్ళొచ్చి ఇక్కడ ట్రివాండ్రంలో కేరళలో తమిళనాడులో పనిచేయడం మళ్ళీ అక్కడి నుంచి లండన్కు వెళ్ళడం జరిగింది సో మా ఫాదర్ ఒక ఆర్టీసీ ఎంప్లాయీ కండక్టర్గా తను ప్రారంభించి ఒక డీసీగా అంటే కంట్రోలర్గా తను రిటైర్డ్ అయిపోయాడు చాలా సాధారణమైన కుటుంబం నేను నాకు ఒక అక్క ఒక చెల్లె రాజకీయం అనేది అసలు మా ఏ ఎటు చూసుకున్నా ఎవరికీ లేదు రాజకీయం అనేది కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారు అంటే తెలంగాణ అంటే చాలా ఇష్టం ఉండే సో దాంతో అది కేసీఆర్ గారి వల్లే టీఆర్ఎస్ వల్లే అనేది నేను బలంగా నమ్మిన సో రెండు వేల ఒకటి నుంచి కరీంనగర్లో జరిగిన సింహ గర్జన ద్వారా నేను అసలు కేసీఆర్ గారి మాటలు కానీ అంటే టీఆర్ఎస్ పార్టీ అంటే కానీ అక్కడి నుంచి తెలుసుకొని నేను అప్పటి నుంచి ఇప్పటివరకు దాన్ని వదలలేదు అంటే క్రియాశీలకంగా రోజువారీగా పార్టీలో ఇన్వాల్వ్ అయ్యి నేను చేయలేకపోయినా నా కుటుంబ పరిస్థితుల వల్ల నేను కుటుంబాన్ని చూసుకునే బాధ్యత ఒక కొడుకుగా నాకే ఉంది కాబట్టి కానీ ఎక్కడికి వెళ్ళినా దీన్ని నా నాతో పాటు తీసుకెళ్ళినా నాతో అయిన వాటికి కాంట్రిబ్యూషన్ చేసిన ఒకనాడు ఒక సందర్భం వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడే నాకు ఆలోచన ఉంటుండే పార్టీకి ఒక ఎన్ఆర్ఐ శాఖ ఉంటే బాగుంటుంది అని నాకు ఒక ఆలోచన ఉంటుండే కానీ నేను ఎప్పుడు ఊహించలేదు నేనే లండన్ పోయి నేనే ఒక శాఖను ఏర్పాటు చేస్తా అని చెప్పేసి నేను ఎప్పుడు ఊహించలేదు కానీ ఇక్కడ ఉన్నప్పుడు కొన్ని అప్పుడే అప్పటికే యాహూ గ్రూప్స్ అని కొన్ని గ్రూప్స్లలో ఇట్లా తెలంగాణ గురించి చర్చలు జరుగుతూ ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే కేసీఆర్ గారికి సలహాలు ఇచ్చే విధంగా అంటే కేసీఆర్కి ఏం తెలియదు కేసీఆర్ ఇట్లా అట్లా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడే బాధ అనిపిస్తూ ఉండే అసలు మనకే ఒక ఎన్ఆర్ఐ శాఖ ఉంటే కేసీఆర్ గారి వెంటే ఒక ఒక బలంగా ఒక ఎన్ఆర్ఐ గ్రూప్ అనేది ఒక సపోర్ట్ గ్రూప్ అనేది ఉంటే బాగుంటుంది అన్న ఒక థాట్ ఎప్పుడు అట్లా అనిపిస్తూ ఉండే కానీ అదేందో కానీ నేను లండన్ వెళ్ళడము మళ్ళీ అదే టైంలో సారు దీ నిరార దీక్షకు వెళ్ళడము అండ్ నేను కేటీఆర్ గారికి ఫోన్ చేసి అన్న నాకు ఇట్లాంటి ఆలోచన ఉంది అనగానే వారు ఇమ్మీడియట్గా కేసీఆర్ గారికి కనెక్ట్ చేయడము వా సుభాష్ రెడ్డి గారి ద్వారా శేష్ సుభాష్ రెడ్డి ద్వారా వారు ఇమ్మీడియట్గా ఓకే అనడము శాఖ అంటే అన్నీ ఎట్లా అంటే వారు నిజంగా ఆనాడు ఒక్క మాట నాకు అవకాశం ఇవ్వకపోతే నేను ఇంత మంది మిత్రులను కూడా నేను పొందేవాడిని కాదు ఇంతమంది అంటే మంచి మనుషుల్ని కూడా నేను కలుసుకోకపోయేవాన్ని అంటే కుటుంబంగా నాది నేను నా చుట్టాలు ఉంటుండే కావచ్చు కానీ సమాజంలో నాకు ఇంతమంది అంటే అది తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ద్వారా తెలంగాణ ఉద్యమం ద్వారా జరిగింది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మీరున్న కాలంలో ఒక ల్యాండ్ మార్క్ పలానా ఇది చేయాలి అనే ఉన్న ఎజెండా అట్లే ఉన్నదా మీకు అంటే ముఖ్యంగా తప్పకుండా ఎవరికైనా అంటే ఒక బాధ్యత ఇచ్చినప్పుడు తప్పకుండా ఈ టర్మ్లో ఇది జరిగింది అని చెప్పా చెప్పుకునేదాగా ఉండాలి అనే కోరిక మాత్రం ఉంటుంది నేను ఇప్పుడు చెప్పిన దానిలల్లో అంటే ఇప్పుడు చెప్పిన దానిలల్లో ఏది జరిగినా కానీ అది ల్యాండ్ మార్క్ ఒక ఫిలిం సిటీ జరిగినా ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ జరిగినా ఓ ఆన్లైన్ టికెటింగ్ జరిగినా ఇంకేది జరిగినా అది ఒక ఒక పని అనేది జరుగుతుంది కానీ ఒకటి నేను అనేది ఏంటంటే నాకు ఒకటి ఏంటంటే ఖచ్చితంగా చైర్మన్ అనే ఒక ఈ బాధ్యత తీసుకున్నప్పుడు ఫిలిం ఇండస్ట్రీ తరఫున కావచ్చు లేకపోతే నార్మల్గా ఉన్నటువంటి అంటే మీలాంటి పెద్దలు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు ఎవరైనా అని అరే ఇందులో సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టిండ్రు సిన్సియర్గా దీని పట్ల అంటే ఈ పని జరగాలి ఇది జరగాలి అనే ఒక కృషి చేసిండ్రు అనేది మాత్రం తప్పకుండా నేను వెళ్ళేటప్పుడు ఆ మాటను కూడా తీసుకెళ్లాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే కొన్ని సందర్భాలల్లో మనం చేసినా కానీ ఇప్పుడు మనకు ఉన్న ప్రయారిటీస్ల ఫర్ ఎగ్జాంపుల్ మనం కోవిడ్ అన్ఎక్స్పెక్టెడ్ కోవిడ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ ద మోస్ట్ అఫెక్టెడ్ ఇండస్ట్రీస్ హాస్పిటాలిటీ అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ హాస్పిటాలిటీ అనేది సీవియర్గా ఎఫెక్ట్ అయినాయి మనం ఒక ప్లాన్ అనుకుందాం అనుకుందాం మనకు అనుకోకుండా పరిస్థితులు వచ్చేసరికి అందరికీ ఏమైపోయింది ప్రయారిటీ హెల్త్ అనేది ప్రయారిటీ అయిపోయింది బేసిక్ నీడ్స్ అనేది ప్రయారిటీ అయిపోయింది మనం నిజంగా మనకు చేయాలని ఉన్నా కానీ మనకు కొన్ని సందర్భాలు అనుకూలించకపోతే మనం ఏం చేయలేము కానీ అసొంటి సందర్భాలలో మన ఎఫర్ట్ మన సిన్సియర్గా మనం ఎఫర్ట్ పెట్టినామా దాని గురించి ప్రయత్నం చేసినామా దాని గురించి పని చేసినామా లేదా అనేది మాత్రం తప్పకుండా ఉండాలనేది నా భావన అది ఉంటుంది అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఉన్నాను దాని గురించి ఫ్యూచర్ ఎలక్షన్స్లో రాబోయే ఎలక్షన్లో మీకు ప్రధాన పోటీదారు బీజేపీ కాంగ్రెస్ అంటే వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణలో అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మీరు చూస్తూ ఉంటే అంటే మీరు ఇప్పుడు మనం అంటే ఏదైనా స్కేల్ చేయాలంటే మనం ఏం చేస్తాం సీట్ల లెక్కనే మనం స్కేల్ చేస్తూ ఉంటాం రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీకి ఒక ఒక సీట్ గెలిచిరు వాళ్ళు ఇక తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో వాళ్ళు ఇంకో ఒక రెండు సీట్లు వాళ్ళు ఏమో గెలిచినా ఉన్నారు తెలంగాణలో నాకున్న అవగాహన అంటే ఏదో ఉప ఎన్నికలలో ఏదో ఇట్లా లాగా అంటే మాకు ఏదో బాగా ఉంది అని వాళ్ళు ఊహించుతూ ఉన్నారు నిజం చెప్పాలంటే కూడా దరిదాపులో కూడా అంటే అసలు పోటీ కూడా ఎవరు ఉన్నారు అనేది అంటే ఈ ఉప ఎన్నికలే వాళ్ళు సెకండ్ వచ్చిర్రు వీళ్ళు థర్డ్ వచ్చిరని ఎందుకంటే ఇదే నల్గొండ మీరు చూస్తూ ఉన్నారు అంతకుముందు జరిగిన రెండు ఉప ఎన్నికలలో కూడా బీజేపీకి డిపాజిట్ రాలేదు ఇక్కడ కాంగ్రెస్కు డిపాజిట్ రాలేదు ఇక మేము పోటీ ఎవరితో అనుకోవాలి మీరు ఒకసారి ఆలోచించరు అంటే ఒక్కొక్క నియోజకవర్గంలోనే ఒక్కొక్క పరిస్థితి ఉన్నది కాబట్టి మేము అనుకునేది ఏంటి అని అంటే ఇట్లనే నియోజకవర్గాల పరిధిగా ఆడోళ్ళు ఫస్ట్ ఈ సెకండ్ సెకండు ఈడోలు థర్డ్ అని వాళ్ళే మనం వంచుకుంటే వంచుకుంటారు కాబట్టి మేము నిర్దిష్టంగా టీఆర్ఎస్కు పెద్ద పోటీ ఇక్కడ ఎవరో ఉన్నారని చెప్పేసి మేము అనుకుంటలేము ఎందుకంటే కేసీఆర్ గారి పట్ల ఇంకా కేసీఆర్ గారి నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజలకి ఎందుకంటే టీఆర్ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక నంబర్ వన్ రాష్ట్రంగా పెట్టినరు ఇవాళ ఇక్కడి పథకాలే కాపీ కొట్టి దేశంలో కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా మేము అంటే రాబోయే ఏ ఎలక్షన్ అయినా కానీ టీఆర్ఎస్ పార్టీ మీరు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ అనుకుంటున్నారా కేసీఆర్ గారు ఏది చెప్తే ఇవాళ వచ్చి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించి దీనిలో చేయి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పినరు కాబట్టి కేసీఆర్ గారు ఏది నిర్ణయిస్తే వ్యక్తిగతంగా అనిల్ కుర్మాచలంకు ఎటువంటి ఆలోచనలు కానీ అటువంటివి కానీ ఏం లేవు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏది ఆదేశిస్తే ఏ అవకాశం ఇస్తే తప్పకుండా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని తప్పకుండా నేను పనిచేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ గుడ్ లక్ తను చదువుకున్న చదువు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి కావడం ఇవాళ ఉన్న కమర్షియల్ వ్యాపారంలో సినిమా వ్యాపారం అత్యంత ముఖ్యమైనది చాలా గ్లామరస్ కూడా అది ఆ స్థాయికి రావడం దానికి కార్పొరేషన్కి చైర్మన్ కావడం అనేది అది తను కష్టపడి తన తెలివి చేతులను ఇంప్రూవ్ చేసుకొని ఉద్యమ నాయకుల దృష్టి దృష్టిలో పడడం వలన అంత శక్తితో వచ్చిన వ్యక్తి అతను ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో తరదైన ముద్ర వేసి తెలంగాణ సినీ రంగానికి మరింత సేవ అందించాలని ఆ విధంగా విజయవాదలో ముందుకెళ్ళాలని కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్